ప్రభుత్వానికి ఇండియా అనగానే ఉణుకు పుట్టి చెరికి భారతదేశాన్ని పేరు కూడా ఇండియా పేరు తీసుకొస్తా భారత్ అని పేరు పెడుతున్నారు. అవసరం వచ్చింది ఎప్పటి నుంచి ఇండియా చెప్పుకుంటున్నాం మన కాన్స్టిట్యూషన్లో ఉండదు. ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా భారతాన్ని మార్చాల్సిన ప్రయత్నం, ఇప్పుడు రేపు అర్జెంట్ పార్లమెంట్ సమావేశం పెట్టడానికి ప్రయత్నిస్తారు అంటే ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన తర్వాత మా మీద ఒక్కసారిగా ఒళ్ళు జలధరించి మీకు భయపడిపోయి ఈ దాన్ని ఇండియా మాటే కనపడకూడదు సైకలాజికల్గా. అందువల్ల భారత్ అనేటువంటి పద్ధతులు పేరు మార్చి రాజ్యాంగం సవరణ చేయాలని ప్రయత్నిస్తారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇండియాని చూసి మీరు భయపడిపోయి ప్రత్యేక సమావేశాలు పెడుతున్నారు, రామ్నాథ్ కోయింకర్ అనేటువంటి అధ్యక్షుడికి పెట్టి ఒక కమిటీ వేసి వన్ ఎలక్షన్స్ పేరుతో వస్తున్నాయో, తిరుగుకి ఇండియాని చూడగానే భారత్ అనే పేరు మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇప్పుడే మీరు బీజేపీ ఓడిపోయింది, కౌంట్ డౌన్ అయిపోయింది, ఇండియా గెలిచేది ఖాయం. మీరు ఎన్ని జిబుక్కులు చేసినా తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపే కూడా చేసే అవకాశం లేదు. G20ని కూడా మీరు పుష్పం గుర్తుపెట్టి బీజేపీ మహాసభలాగా డిలీవర్ చేస్తారంటే దీన్ని బట్టి మీకు అవుట్ ఆఫ్ డిస్పిరేషన్ నిరాశ నిష్ఫలంలో నిండిపోయినటువంటి బీజేపీ ప్రభుత్వం గొప్ప గౌరవం ఖాయం.